జనరల్ స్టడీస్ చాలా విస్తృతమైన సబ్జెక్ట్. దీనికి ఏమైనా ప్రామాణికంగా ఈ పేపర్లే చదవండి ఇట్లా. నేను అంటే జనరల్గా కూడా అంటే చాలామంది అఫ్కోర్స్ చాలామంది నా మిత్రులు కూడా కోచింగ్లు చెప్తున్నారు, కోచింగ్ సెంటర్లో ఉంటారు కాబట్టి జనరల్ స్టడీస్ ఇది చదివితేనే అనేది ఉండదు. ఓకే, ఇందాక చెప్పినట్టు ఒక తృష్ణ ఉండాలి. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అంటే అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగానికి లేకపోతే గ్రూప్ వన్ లాంటి సర్వీస్కి రావడం అనేటువంటిది ఈ నెల రోజులు కూర్చొని ఒక హిందూ పేపర్, ఒక ఈనాడు పేపర్, ఒక నమస్తే తెలంగాణ చదివితే వస్తుంది అట్లా ఉండకపోవచ్చు. ఓకే, ఆ వ్యక్తికి ఆ తపన లేనప్పుడు, ఆ ఓరియంటేషన్ లేనప్పుడు, దానికి సంబంధించినటువంటి సిస్టమాటిక్ అప్రోచ్ లేనప్పుడు ఏ పేపర్ చదివినా నీకు ఎంత ఎక్కుతుందో ఎంత ఎక్కుతుందో ఎవరికి తెలుసు? ఓకే, చాలామంది రోజు పేపర్లు చదువుతారు, అడిగితే చెప్తారు ఉక్రెయిన్లో ఈ రోజుకి ఎన్నో రోజు కూడా చెప్పారు. కానీ కాంప్రిహెన్సివ్ చెప్పా అసలు ఎందుకు ఉక్రెయిన్ వార్ ఎందుకు జరుగుతుందో చెప్పంటే చెప్పలేడు. అంటే ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావలసినటువంటిది ఏమిటంటే పత్రికలు పత్రికల్లాగానే చదివితే, రైట్, పత్రికలు కేవలం సమాచారం కోసం మాత్రమే చదివే వాళ్ళలాగా లేదా మీ మెమరీ కోసం చదివితే పనికిరాదు. పనికిరాదు, రైట్, సూపర్. పత్రికల్లో చదివింది అంత గుర్తు పెట్టుకున్నా పనికిరాదు. పత్రికల్లో ఆంధ్రజ్యోతిలో కె శ్రీనివాస్ గారు ఏం రాసిండ్రని అడిగారు గ్రూప్ వన్లో. ఆంధ్రజ్యోతిలో ఉక్రెయిన్ వారి మీద కె శ్రీనివాస్ గారు ఎడిటోరియల్ ఏం రాసినారని అడిగాదు అడిగేది వాళ్ళు. ఉక్రెయిన్ వారికి సంబంధించిన మిగతా అంశాలని నీ అవగాహనను పరీక్షించే ప్రశ్న అడుగుతారు, అప్పుడు మీకు కె శ్రీనివాస్ రాసినటువంటి వ్యాసం ఉపయోగపడచ్చు, లేదా అప్పుడు ఇంకొకరు చేసినటువంటి అసెస్మెంట్ ఉపయోగపడచ్చు, అప్పుడు నాటో వాళ్ళు చెప్పినటువంటి ఇది ఉపయోగపడచ్చు, అప్పుడు అమెరికా చెప్పినటువంటి అంశం, ఇవన్నీ క్యారీ చేసినటువంటి న్యూస్ పేపర్ ఏదైనా ఉపయోగపడచ్చు. ఓకే, సో రెండు ఇది మొదటిది. రెండోది ఐ డోంట్ స్పాన్సర్ ఎనీ న్యూస్ పేపర్. ఓకే, అంటే తెలుగు న్యూస్ పేపర్స్ అనేటివి ఒక రకంగా పాంప్లెట్స్గా తయారయ్యాయి. కరెక్ట్, అంటే ఏ పత్రిక అయినా కూడా అఫ్కోర్స్ వాళ్ళ లోకల్ ఇంపార్టెన్స్, వాళ్ళకు ఉండేటువంటి పొలిటికల్ ఇంపార్టెన్స్, పాలిటిక్స్ అడగరు. పాలిటిక్స్ అంటే రోజు జరిగే విమర్శలు పాలిటిక్స్ కాదు, న్యూస్ పేపర్లు అడిగే మేము క్వశ్చన్ పేపర్లు అడిగేటి మీకు ఆ పొలిటికల్ ఐడియాలజీస్కి సంబంధించి లేదా పొలిటికల్ డిసిషన్కి సంబంధించి లేదా కాన్స్టిట్యూషన్కి సంబంధించి లేదా మిగతా వాటికి సంబంధించి ఈ అంశాలు వస్తాయి. దీనికి మీరు కొంచెం సీరియస్ న్యూస్ పేపర్స్ని, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని చదవడానికి ప్రయత్నం. అటువంటివి చేయాలి. అంతే కదప్ప మనకు రోజు వచ్చే న్యూస్ పేపర్లనే మనం ఇది వెళ్తాం అనుకుంటే క్వశ్చన్ పేపర్ అంటే ఓవరాల్గా ఈ న్యూస్ పేపర్లో వచ్చింది రాదు క్వశ్చన్ పేపర్. మీ అవగాహనను మెరుగుపరచుకోవడానికి న్యూస్ పేపర్ అంతే, మీ అవగాహనను అక్కడ ప్రదర్శిస్తారు, మీ అవగాహనను అక్కడ పెంపొందించుకో. కాబట్టి ఒక న్యూస్ పేపర్లు కాకుండా జర్నల్స్ ఉంటాయి, మ్యాగజైన్స్ ఉంటాయి, ఈపీడబ్ల్యూ అని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని ఉంటాయి. ఓకే, లేదా సండే వీక్, మెయిన్ స్ట్రీమ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఓకే, డెఫినెట్గా దానిలో బ్రాడర్గా అనాలిసిస్ ఉంటుంది. రైట్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు, అనాలిసిస్ అనేటువంటి విషయం గమనించాలి. ఓకే, రెగ్యులర్ న్యూస్ పాఠకుడికి ఇన్ఫర్మేషన్ కావాలి. వాడు 5 రూపాయలు పెట్టి ఎందుకు పేపర్ వేయించుకుంటే ఇన్ఫర్మేషన్ కోసం వేయించుకుంటాడు. న్యూస్ పేపర్ తయారు చేసేటోడు కూడా ఎవరి కోసం తయారు చేస్తాడు? ఇన్ఫర్మేషన్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ సీకర్స్ కోసమే తయారు చేస్తాడు, ప్రజల కోసం తయారు చేస్తాడు, సర్క్యులేషన్ కోసం తయారు చేస్తాడు, గ్రూప్ వన్ల కోసం తయారు చేస్తాడు. ఈ గ్రూప్ వన్లకు మహా అయితే న్యూస్ పేపర్లలో ఏం చదవచ్చు అంటే ఎడిటోరియల్ పేజీలో వచ్చే ఆర్టికల్స్లో మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అవి కూడా స్పాన్సర్డ్ అయిపోయాయి, అవి కూడా పార్టీల వల్ల రాస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మీరు ఎక్కువ డిపెండ్ అవ్వడానికి స్కోప్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి ఏమిటంటే ఈ ఇన్ఫర్మేషన్ వెబ్లో చిక్కుకోవద్దు. ఓకే, ఇన్ఫర్మేషన్ వెబ్ ఒక సాలెగూడులాగా ఉంటుంది, మీరు దానిలో చిక్కుకుంటే బయటపడలేరు. కాబట్టి సెలెక్టివ్గా చూస్ చేసుకోండి. ఓకే, ఏ న్యూస్ పేపర్ కాంప్రహెన్సివ్గా జాతీయ విషయాలు ఇస్తుంది? ఓకే, ఏ న్యూస్ పేపర్ కాంప్రహెన్సివ్గా అంతర్జాతీయ వ్యవహారాలు కవర్ చేసుకోండి? ఓకే, ఏ న్యూస్ పేపర్ ప్రజా సమస్యల మీద లేదా ఇష్యూస్ మీద, సోషల్ ఇష్యూస్ మీద లేదా పొలిటికల్ ఇష్యూస్ మీద సీరియస్ కాలమిస్టులను హైర్ చేసింది? కొన్ని పత్రికలలో పార్టీ ప్రతినిధులు రాస్తున్నారు, పార్టీ కార్యకర్తలు రాస్తున్నారు, దానివల్ల మీకు మినిస్టర్లు ఎంపీలు పత్రికలే వాళ్ళే కాబట్టి మనం ఏం చేయాలి. సో అట్లా కాకుండా నెక్స్ట్ రెండోది చాలా మంచి వెబ్సైట్స్ వచ్చినాయి, మంచి న్యూస్ ఐ మీన్ వైర్ లాంటివి కావచ్చు, ప్రింట్ లాంటివి కావచ్చు, ఇలా చాలా అనలిటికల్ జర్నలిజం వచ్చింది. డిజిటల్ జర్నలిజం, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలా అనలిటికల్ జర్నలిజం వచ్చింది. న్యూస్ పేపర్ల వాళ్ళేమో కేవలం వాళ్ళ పెయిడ్ న్యూస్ తోటి చాలా వరకు పేజీలు నింపుతున్నారు, ఇంకా అవి వెబ్సైట్లో దాకా పోలేదు, పోలేదు, అవి దొరుకుతాయి. అవి దొరికినప్పుడు కేవలం ఆ ఇన్ఫర్మేషనే కాదు,
ఆయన ఎక్కడో రెఫర్ చేస్తాడు, ఏదో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో ఇట్లా చెప్పారు ఇట్లా చెప్పారని ఓ పేపర్లో ఒక రెండు కాలమ్స్ మూడు కాలమ్స్ వేస్తారు. మీరు వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్కి పోతే ఎకనామిక్ సర్వే రిపోర్ట్ మొత్తం దొరుకుతుంది. ఆ రిపోర్ట్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని మీకు ప్రాథమిక అవగాహన మీకు ఈనాడు ఆంధ్రజ్యోతో నమస్తే తెలంగాణ ఇచ్చింది. దీన్ని ఆ ఇంగ్లీష్లో ఉన్న మొత్తం దీన్ని తీసుకోండి, ఇంటిగ్రేట్ చేసుకోండి, దాన్ని మొత్తము అండర్స్టాండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ వారంలో వచ్చేటువంటి వారపత్రికలు ఉంటాయి, జాతీయ స్థాయిలో ఉండే ఇంగ్లీష్ పత్రికలు కొన్ని వారపత్రికలు ఉంటాయి, లేదా ఎవరో తెలుగు పత్రికల్లో కూడా దాని మీద వ్యాసం రాసేటువంటి వాళ్ళు ఉంటారు. వాటితోటి మళ్ళీ సరిపోల్చుకోండి, మీకు అర్థమైంది కరెక్టే అర్థమైందా, పోయిన ఇట్లా కూడా ఆలోచిస్తున్నాడు. అట్లా ఒక వారం రోజుల్లో దాని మీద నాలుగు రకాల అభిప్రాయాలు వస్తాయి. ఈ నాలుగు రకాల అభిప్రాయాలు నాలుగు పార్శ్వాలను దాన్ని మీకు అర్థం చేస్తాయి. ఇది మొత్తం చదువుకున్న తర్వాత మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఏర్పడాలి. మీకు ఒక అభిప్రాయం ఏర్పడితేనే మీరు కరెక్ట్ చదువుతున్నట్టు, లేదు మీరు మీరు అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకొని మీరు ఒక వ్యాసం డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళతోటి సార్ నేను ఇట్లా రాశాను అనేది కరెక్ట్, లేదు మీరు కోచింగ్ పోతే కోచింగ్ సెంటర్లో అడిగింది, లేకపోతే ఇంకెవరో తెలుసు. సో మీకు మీరు ఒక ఇది ప్రిపరేషన్ అనేది ఈ తరహాలో తయారు చేసుకుంటే డెఫినెట్గా అది ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరో ప్రిపేర్ చేసిన గైడు దానిలో ఏవో ఒక పార్శ్వమే డిస్కస్ చేసినప్పుడు దానివల్ల మీకు ఒక కాంప్రహెన్సివ్ ఇది రావడం అనేది చాలా కష్టం.